భయం వేయదండి అంటే ఇప్పుడు మీరు నేను ఒకటి ఆడ అంటే ఎగ్జాంపుల్ నేనే చూశాను టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని జగన్ గారు చెప్పారు కానీ ఫిగర్స్తో చెప్పిన వ్యక్తి మీరు కానీ అవుట్ గా టీడీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు మేము చేసిన బెనిఫిట్స్ అన్ని మా కోట్ల రూపాయల్లో వస్తాయి మేమే మళ్ళీ సీఎంగా కూర్చున్న చంద్రబాబు నాయుడు గారితో ఉన్న సామ ఉజ్జీలంతా చెప్పిన పరిస్థితి కానీ జగన్ గారికి నూట యాభై ప్లస్ సీట్లు వచ్చిన పరిస్థితి ఆ టైంలో మీరు ఎదుర్కొన్న సిచ్యువేషన్స్ ఏంటి అంటే మానసికంగా కానీ ఆర్థికంగా నాకు తెలిసి మీరు ట్రావెల్ చేయాలన్నా కూడా కొంత ఇక్కడ ఆలోచించారు భయపడ్డారు భయపడ్డారు నిజంగా ఆస్ట్రాలజర్కి ఇలాంటి పరిస్థితులు ఉంటాయా అనేది నా రెండు కళ్ళతో మిమ్మల్ని చూడడం అనేది నాకు చాలా చాలా పానిక్ అనిపించిన సిచ్యువేషన్ ఒక రెండు సందర్భాలలో నేను బాగా ఫేస్ చేసినమా ఒకటేమో తెలంగాణ వస్తుంది అని నేను చెప్పినప్పుడు నా సన్నిహితులందరూ నన్ను ఒక పిచ్చివాడి చూసినా చూశారు లిటరల్గా పిచ్చోడు ఐమాక్స్ అనేటువంటి సంస్థ నీకు తెలుసు నేను ఐమాక్స్లో నేను పూజ నిర్వహించేవాడిని ఎవ్రీ ఫ్రైడే నిర్వహించేవాడిని నాకున్న స్వేచ్ఛతోని ఐమాక్స్లో ఉండే స్టాఫ్ అంతా ఆంధ్ర అక్కడ పూజ చేసే నేను ఒక్కడిని తెలంగాణ నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ అంతా సెటిలర్స్ ఆంధ్ర వాళ్ళు ఒక్కళ్ళు ఇద్దరు తెలంగాణ వాళ్ళు వాళ్ళు కూడా ఈ తొంభై తొమ్మిది మంది దాటికి తట్టుకోలేక అన్ని మూసుకొని వాళ్ళు నేను ఒక్కడిని మాత్రం భీకరంగా ఫైట్ చేసేవాడిని తెలంగాణ వస్తుంది అంటే ఎట్లా వస్తుంది అంటే జాతక పరంగా వస్తుంది అంటే వాళ్ళకేమీ జాతకాన్ని అంచనా వేసే శక్తి ఉండదు కాబట్టి ఎహా ఉండదు అంట నేనేమంటా అంటే సోనియా గాంధీ తెలుసుకుంటే తెలంగాణ వస్తుంది తెలంగాణ వంద శాతం వచ్చి తీరుతుంది అన్నప్పుడు నేను చాలా 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 సంఘర్షణకు గురేవాడిని నన్ను చాలామంది కామెంట్ చేసేవాళ్ళు నా నా సన్నిహితులు నా స్నేహితులు కూడా నేను పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీడికి మైండ్ దొబ్బింది అని నన్ను విమర్శించేవాళ్ళు తెలంగాణ వస్తుంది అని నేను ఈవెన్ ఒక ఛానల్లో కూడా చెప్పినా ఒక టీవీ ఫైవ్ ఛానల్లో నేను ఇంటర్వ్యూలో చెప్పినా తెలంగాణ పలాని రో పలాని నెలలో పలాని డిసైడ్ అవుతుంది అని చెప్పినా చెప్పిన తర్వాత నమ్మడం స్టార్ట్ చేశారు సో ఇదే సందర్భము అప్పుడు నాకేం పెద్ద మానసికంగా సంఘర్షణ అనుభవించినా కానీ నేను బాగా భయపడ్డది సోషల్ మీడియా ఇంపాక్ట్ లేదు 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 అవన్నీ ఉండుంటే నా పరిస్థితి వాళ్ళ వేరే రకంగా ఉండేది ఎందుకంటే నేను చెప్పినవి చాలా అసలు రాజ రాజశేఖర రెడ్డి గారు చనిపోతారని చెప్పిన విషయం కానీ తెలంగాణ వస్తాయని జగన్ జైలుకి వెళ్తాడనే విషయము జగన్ బెయిల్ విషయం ఇవన్నీ నేను చెప్పి అవన్నీ కనుక ఉండుంటే ఇంకోటి ఏమైంది జరిగిందంటమ్మా ఈ పనికి మాలిన మూర్ఖులు కొంతమంది హిందూ మతాన్ని ద్వేషించే వాళ్ళందరూ ఏం చేసేదంటే నాకు ఈ సోషల్ మీడియా మీద నాలెడ్జ్ తక్కువ నాకు అంటే ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకున్న ఫాలోవర్సు వాళ్ళ వాళ్ళ ఎవరో వాళ్ళని చూసుకొని మనం సంతోషపడడం అంత ఏం లేదు మన ఏదైనా ఉంటే టక్కన పోస్ట్ చేసేది వదిలేసేది అయితే నేను చెప్పిన వాటిని చేసుకొని కొంతమంది దానికి రిపోర్ట్లు కొట్టి నా ఐదు అకౌంట్లు లేపేశారు ఫేస్బుక్ ఓకే పోయినప్పుడల్లా ఏం తెలియదు కొత్తది ఓన్ చేసుకోవడం నడిపించుకోవడం దాంట్లో నా కంటెంట్ అంతా ఉండిపోయింది దాన్ని తీసి పెట్టుకోవాలనే నాలెడ్జ్ కూడా నాకు లేదు జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి ఎప్పుడు వెళ్తారు బట్ నాకు గుర్తుంది ఒక ఉగాది పంచాంగంలో మీరు అప్పుడు మన సిక్స్ టీవీ ఛానల్లో నేను చిదంబరం కూర్చున్నప్పుడు చెప్పారు సీఎం ముఖ్యమంత్రి గారు రెండోసారి అవుతారని సంథింగ్ తెలంగాణకి సంబంధించి టూ టర్మ్స్ కేసీఆర్ అవుతారని మాత్రం చెప్పిన అదే ఛానల్లో అమరావతి దాన్ని ఏమంటారు క్యాపిటల్గా జరగబోతుంది అన్నప్పుడు ఆ ముహూర్తం మంచిది కాదు దానివల్ల అమరావతి చాలా డిజాస్టర్ అవుతుంది అక్కడ అమ్ముకున్న వాళ్ళందరూ గాను కొనుక్కున్న వాళ్ళందరూ అదృష్టం వీలికి పోతారని చెప్పిన వీడియో కూడా ఉంది అది ఇంకా ట్రెండింగ్లో ఉంది ఇప్పుడు సో ఇది సో మనకి ఈ సందర్భంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు నూట యాభై గెలుస్తాడని అనుకున్నటువంటి సందర్భంలో వాస్తవంగా ఎవరు నమ్మరా టీడీపీ లీడర్లు చాలామంది పెద్ద పెద్ద లీడర్లు అందరూ నాతో ట్రావెల్ చేసేటప్పుడు నూట యాభై వస్తాయి అంటే నన్ను పిచ్చినా కొడుకుని చూసినట్టు చూసి కానీ నేను ఆ సందర్భంలో ఫే ఫేస్ చేసింది ఏంటి అంటే నైట్ ట్వంటీ గంటకు ఫోన్ వచ్చేది జనరల్గా మనం ఏమనుకుంటామంటే మా అమ్మను ఏజ్డ్ కదా వయసున్న అమ్మ కదా ఏమన్నా మనం అనుకుంటాం కదా పెద్ద మనుషులు ఉన్నప్పుడు ఫోన్ తీస్తే అరే రేపు మార్నింగ్ తొమ్మిదింటికి నేను చంపేస్తాను డైరెక్ట్గా ఓకే మీ నెంబర్కి చేసి డైరెక్ట్గా నా నెంబర్కి చేసి ఓకే ఇంకా వేరే రీజన్ ఏమి ఉండదు ఎందుకు ఎందుకురా బాబు నేనేం తప్పు చేసినట్టే నువ్వు జగన్ గెలుస్తున్నావు కదరా టీడీపీ వాళ్ళ ఇక వాళ్ళ పేరెందుకు ఇంకా ఇంక ఇంకొకరు చేస్తారు ఇది అయిపోయింది ఇది అయిపోయినాక కొన్ని రోజులకి టీవీ నైన్లో మూడు గంటల లైవ్ ఏమని రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కాడు లైవ్ ఆ రోజు నుండి నేను ఇచ్చింది రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడు డిసెంబర్ ముప్పై ముక్కోటి ఏకాదశి ఆ రోజు మధ్యాహ్నం రెండింటికి స్టార్ట్ అయినలాగా ఐదు గంటలకు అయిపోయింది ఐదింటికి నేను కిందికి దిగి వచ్చిన టీవీ నైన్లో ఆ రోజు నుండి ఒక వన్ మంత్ నాకు సంబంధించిన పిఎల ఫోన్లు అన్ని ఆఫ్ అని ఆఫ్ ఆఫ్ ఫోన్ ఎత్తితే ఇంకా బండ బ్లడ్ బ్లెడ్డే చోల్ నుండి ఐమాక్స్లో సినిమాకి వెళ్ళాలంటే కూడా బహుసాలం పెట్టుకొని తిరిగిన రోజులు అంటే అది స్టార్టింగు అంటే ఫిజికల్గా మీ పైన దాడులకు తీస్తాము క్వశ్చన్ లేదు వేణుస్వామి బ్యాక్గ్రౌండ్ తెలిసినప్పుడు కూడా వేణుస్వామి జోలికి రాడు వేణుస్వామి ఏబీపీలో పనిచేసిండు వేణుస్వామి పక్కా తెలంగాణలో పుట్టిండు ఓటరు సో నేను అదే చెప్తా చాలా మంది మెదక్ సీమాద్బిడ్డ మేము ముద్దు బిడ్డ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే వేణుస్వామి గురించి తెలవాలి అంటే వేణుస్వామి జీవితాన్ని పోలి ఉండే అదృశ్య సినిమా చూసాక వేణుస్వామి దగ్గరికి రావాలి సో వేణుస్వామి అలా ఎన్టీఆర్ సినిమా క్యారెక్టర్ పోలినటువంటి క్యారెక్టర్ కాబట్టి భయపడే సవ్వాల లేదు భయపడే అందుకనే నేను తట్టుకున్నా నేను తట్టుకోవడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఇదే ఇంకోటి ఏంటంటే నన్ను నేను ఇవాళ ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి నా శత్రువుడు నాకు ప్రధానమైన కారణం నన్ను డెవలప్ చేసిందే వాళ్ళు మీరు ఇట్లుండండి ఇట్లా ఉండండి ఇట్లా ఉండండి ఇట్లుండండి అని నన్ను అన్ని రకాలుగా నన్ను మార్చినటువంటి అమెరికా నుండి క్లయింట్లు వస్తే ఫోన్ చేసి స్వామి బ్లూ బ్లూ లేబుల్ కావాలన్నా రాయల్ సెల్ కావాలని అడుగుతారు ఎంత అదృష్టం అమ్మ అంటే ఒక యాస్ట్రాలజర్ ఒక యాస్ట్రాలజర్ బ్రాహ్మీణ్ నేను బ్రాహ్మీణు బట్ నేను ఎంచుకున్న మార్గం వామాచారం నేను వామాచారంలో మాత్రమే పూజలు చేసే మనిషిని నేను లిక్కర్ నాన్ వెజ్ లేకుండా పూజలు చేయ జనాలు వాళ్ళంతా వాళ్ళే ఫోన్ చేసి అడుగుతున్నారు స్వామి మీకు సెల్యూట్ దేవాలన్నా బ్లూ లేబుల్ దేవాలన్నా అంటే ఆర్ యాక్సెప్టింగ్ మీ అమ్మ నన్ను వాళ్ళు నన్ను ఓన్ చేసుకున్నారు రేవంత్ రెడ్డిని కొట్టేటోడు లేడు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేటోడు లేడు అని చెప్పి మీరు చెప్పారు నేను చాలా ఆశ్చర్యంగా చూసా వీళ్ళిద్దరికి ఎలా సింక్ అవుతుంది మోర్ ఓవర్ ఇక్కడ నేను అంటే ఐ మీన్ జర్నలిస్ట్ క్యాంగిల్లో ఆలోచిస్తే జైలుకి వెళ్ళొచ్చారు ఇద్దరు చాలా స్ట్రాంగ్ అయ్యారు నిజం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారికి ఉన్న ఏకైక కుమార్తె ఆయన పెళ్లి ఆ సమయంలో లేకపోవటం జైలుకి సంబంధించి వచ్చారు అసలు చూసుకోలేదు కన్న కూతురు పెళ్లికి సంబంధించిన ఆనందం ఆయన జీవితంలో లేదు ఈ రోజు ఆయన జైలుకి వచ్చిన తర్వాత ఇంకా చాలా బలంగా మారారు పిసిసి అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ యొక్క రైజ్ ఎట్లా ఉందనేది చూసాం సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో పాదయాత్ర తర్వాత ఆయన అధికారం ఎలా చేజెక్కించుకున్నారు అనేది కూడా చూసాం వీళ్ళిద్దరు సిమిలారిటీస్ ఏంటి యా సిమిలారిటీస్ అంటే నాకు వ్యక్తిగతమైనటువంటి సామాజికమైనటువంటి అంశాలు లేదు సామాజిక వర్గం కూడా ఇద్దరిది సేమ్ అదే అంటారు నాకు సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం రేవంత్ రెడ్డి గారిది చిత్తా నక్షత్రం జగన్మోహన్ రెడ్డి గారిది మిథున రాశి రేవంత్ రెడ్డి గారిది తులారాశి విచిత్రమైన విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో రెండు వేల పంతొమ్మిది రెండు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుండి బుధ మహర్దశ ప్రారంభమైంది పదిహేడు సంవత్సరాలు ఉంటుంది బుధ మహర్దశ అంటే ఆయన రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వడానికి ఐదు నెలల ముందు ఆయనకు బుధమహార్దశ స్టార్ట్ అయింది విచిత్రమైన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుండి బుధమహార్దశ ప్రారంభమవుతుంది సింపుల్ రివర్స్ జగన్మోహన్ రెడ్డి కాకముందే దశ స్టార్ట్ అయింది సీఎం కాకముందు ఐదు నెలల ముందు స్టార్ట్ అయింది రేవంత్ రెడ్డి గారు సీఎం అయినాక ఐదు నెలల తర్వాత బుధమార్దశ స్టార్ట్ అవుతుంది ఇద్దరు జాతకంలో దశ నడుస్తుంది ఇద్దరు జాతకంలో బుధుడు వచ్చా కాకపోతే ఒక చిన్న సమస్య ఏముంది రేవంత్ రెడ్డి గారి జాతకంలో అంటే శని దృష్టి బుధుడి మీద ఉంది టంగు స్లిప్ అవ్వద్దు రేవంత్ రెడ్డి గారు ఇక మీదట ఎందుకంటే ఇంతకు ముందు ఏం టంగు స్లిప్ అయినా నడిచింది ఇక మీదట జాగ్రత్తగా ఉండాలి రెండోది ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి జాతకంలో చిన్న రేవంత్ రెడ్డి గారి జాతకంలో ఉన్న చిన్న తేడా ఏంది అంటే రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి పదవిలో గండాలు కనిపిస్తున్నాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి లేవు రేవంత్ రెడ్డి గారు నమ్మక ద్రోహానికి గురయ్యే అవకాశం ఉంది ముఖ్యమంత్రి పీఠంలో ఉన్నప్పుడు లేదా ఒక ప్రత్యేకించి మీడియా సంస్థ ఆయన మీద స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఒక వ్యక్తి స్టింగ్ ఆపరేషన్ చేయడం వల్లనో ఆయన తన పదవిని కోల్పోయే అవకాశం ఉంది అంటే పదవి గండం ఏర్పడే అవకాశం ఉంది రేవంత్ రెడ్డి గారికి ఎందుకు అంటే రేవంత్ రెడ్డి గారి జాతకంలో శని దృష్టి ఐదు గ్రహాల మీద ఉంది సో దాంట్లో ముఖ్యంగా శుక్రుడి మీద ఉంది రెండోది రేవంత్ రెడ్డి గారి జాతకంలో గురువు ఆరవ స్థానంలో ఉన్నాడు సో ఇవన్నిటిని తీసుకుంటే ఏంటి అంటే నమ్మక ద్రోహం ఏర్పడే అవకాశం ఉంటుంది మధ్యలో పదవి ఇచ్చితుడయ్యే అవకాశం ఉంటుంది పదవిని కోల్పోయే అవకాశం ఉంటుంది ఎందువల్ల అంటే శత్రువుల యొక్క దాడి వల్ల రేవంత్ రెడ్డి గారికి శత్రువులు ఎక్కువ సో శత్రువుల మీద విజయాన్ని కనుక రేవంత్ రెడ్డి గారు పెట్టుకోకపోతే చాలా కష్టం ఖచ్చితంగా శత్రువులను అదుపులో పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి గారు ఎలా తెలుస్తుంది అంటే శత్రువులని వాళ్ళు చేసే స్కెచెస్ కానీ జాతకం చూస్తే తెలుసుకుంటాం కదా రోజు జాతకంలో మనకు అర్థమైపోతుంది ఇప్పుడు కేసీఆర్ గారికి చంద్రమంగళ యోగం ఉంది రెండు వేల పద్నాలుగు వరకు కేసీఆర్ గారికి శత్రుల్లో బెడద ఉండేది సీఎం అయిన తర్వాత ఈ అన్స్టాపబుల్ పదేళ్ళు ఇరగదీశారు దశా చిత్రం అయిపోయింది పదేళ్ళు అసలు ఆయన గురించి కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చొని తెలంగాణలో ఒకటే ఒకటే కుర్చీలో పక్కపక్క కుర్చీలో కూర్చొని బండబూత్ తిడితే తెలంగాణ పత్రికలలో తెలంగాణ మీడియాలో కేసీఆర్ గారు రామా అన్నారు అని వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు బూతు మాట్లాడిరని వస్తుంది ఇంతకంటే ఒక అచీవ్మెంట్ ఏం కావాలి సీఎంకు గీస్త గీత గీస్తే దాటలే గీత కనీసం రేపు పొద్దున ఆయన సీఎం పదవి పోతుందని రాయడానికి కూడా బిజినెస్ మ్యాన్ సీడ్ మధ్య చూడాల్సిన పరిస్థితి వచ్చింది ఏపీ పరిస్థితికి చంద్రబాబు నాయుడు గారు ఇన్ ఫ్యూచర్ మీరు టూ టర్మ్స్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే వస్తారంటున్నారు కదా నెక్స్ట్ టర్మ్స్ నెక్స్ట్ టర్మ్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఎవరు జగన్మోహన్ రెడ్డి వస్తాడు ముఖ్యమంత్రి ఆయనే అవుతారు ఆయన మీ నోట్ నుంచి చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై నాలుగులో మరియు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఆయనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండబోతా ఉన్నారు ఆ తర్వాత అయినా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా నాకు అన్నారు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు రాజకీయ గండం ఉంది పరిస్థితులు అనుకూలంగా లేవు కాంగ్రెస్ పార్టీకి అని చెప్పారు ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు టూ టర్మ్స్ వచ్చిన తర్వాత ఏమైనా ఇన్ సిచువేషన్స్ బ్యాడ్ గా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది లేదు ఇంకా రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా టీడీపీ అనే పార్టీ ఉంటుంది ఓకే తర్వాత చూద్దాం కదా ఆ పార్టీ ఇరవై తొమ్మిది వరకు సస్టైన్ అయినప్పుడు కదా ఆ పార్టీ అప్పటి వరకు సస్టైన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన రెండు వేల పదిహేడులో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన ఏమని అంటే రాజశేఖర్ రెడ్డి లాగా మారిన జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తారు మీరు అని చెప్పిన అన్నట్టుగానే ఆయన మారిండు మారిన తర్వాత ఆయనకు జనాల్లో లీడర్ నమ్మకం వచ్చింది అట్లనే ఇంకో మాట చెప్తున్నా ఇప్పుడు నీ నీ తరపున అంటే నా భయం అంటే ఏంటి అంటే నేనేం దేవుడిని కాదు నాది ఒక ప్రిడిక్షన్ సో నేను చెప్పే సక్సెస్ రేటు నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇన్ కేసు ఒకవేళ నేను చెప్పేది ఒక్కటి తప్పైనా దాని మీద కొన్ని వందల కోట్ల బెట్టింగ్ జరిగినప్పుడు వాళ్ళ కుటుంబాలు నష్టపోతాయి సో నేను అందుకనే నేను ఇవాళ నీతో ఇదే ఇది ఇది బేసిక్ ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక మీదట ఎక్సెప్ట్ ఆంధ్ర ఎలక్షన్స్ రాబోయే ఆంధ్ర ఎలక్షన్స్ పోల్స్ రిజల్ట్కు తప్ప అది కూడా ఈరోజే చెప్తున్నా ఇక ఫర్దర్గా చెప్పాను అక్కడ జగన్మోహన్ రెడ్డి వస్తాడు పది మంది వస్తారా ఇరవై మంది కలిసి వస్తారా ముప్పై మంది కలిసి వస్తారా నాకు అనవసరం అక్కడ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు రెండోది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆంధ్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరి జాతకాలు కూడా సేమ్ మహర్దశ నడుస్తుంది ఇద్దరు జైలుకు పోయిచ్చిరు ఇద్దరు జైలు చెప్పని ఏమా చేయని ఇద్దరు జైలుకు పోయి వచ్చిర్రు సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది చెంచల్ కూడా జైలు ఇద్దరు ముఖ్యమంత్రులు ఇచ్చింది రెండు రాష్ట్రాలకు సో ఈ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఖచ్చితంగా నాకు ఉన్నటువంటి అవగాహన ప్రకారం కంటిన్యూగా వీళ్ళు కరెక్ట్గా పనిచేస్తే కరెక్ట్గా పనిచేస్తే ఇన్ ద సెన్స్ జాతకాలని బేరీజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఇద్దరు కూడా మూడు టర్ములు రూలింగ్ చేసే అవకాశం ఉంది సో మీకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కదా మీరు అన్నట్టుగాని ఏమైనా కాల్స్ వచ్చాయా అప్రిషియేట్ ఏం రాలేదమ్మా అందరూ అనుకుంటారు జగన్మోహన్ రెడ్డి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి అంటే ఎట్టుకుంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు సిబిఐ కేసులో ఉన్నప్పుడు ప్రతి శుక్రవారం నాడు ఆయన హైదరాబాద్ నుండి ఫైవ్ థర్టీ ఫ్లైట్కి వెళ్ళేది వైజాగ్ ఆయనతో పాటు నేను కూడా వెళ్ళేవాడిని ఆయనది వన్ రో అయితే నాది టూ రో సో మేము భీమిలిలో పూజ చేసేవాళ్ళం పాపము ఆ దాడిశెట్టి రాజా అని ఒక మినిస్టర్ ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ తమ్ముడు సీను అని వాడికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమ వానికి పూజ చేయించారని వాడు వేయించి అసలు ఈయన మినిస్టర్ కూడా చేయించలే ఇప్పుడు జనరల్గా నేను మినిస్టర్కి వేయించలేదు వాళ్ళ తమ్ముడు చేయించి అంటే అది పద్ధతి కాదు కదా సో అందుకని నేనేమంటే ఆ తాడిశెట్టి రాజా అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి మీద ప్రేమతో వాళ్ళ తమ్ముడు మా అన్న సి మా అన్న మినిస్టర్ కావాలి మా త మా జగన్ గారు సీఎం కావాలి అని వాడే పాపం తన తన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని జగన్మోహన్ సీఎం కావడానికి ఒక మూడు సార్లు వాళ్ళ అన్న మినిస్టర్ కావడానికి ఒక రెండు సార్లు పూజ చేయించుకున్నాడు ఆయన వాడి సొంత డబ్బులు పెట్టి అసలు ఈ అన్నకు సంబంధమే లేదు ఏంటంటే కట్టరసీ కోసం ఆయన పేరు వాడుకున్నా నేను అంతే తప్ప ఆయనకు ఈ పూజకు సంబంధమే లేదు అంటే అనవసరమైన క్రెడిట్ ఆయనకు ఆపాదించినట్లు వాస్తవంగా నేను అట్లా చేసేవాడిని నేను డైరెక్ట్గా జగన్ గారితో ట్రావెల్ చేసినప్పుడు అట్లా వెళ్ళి మాట్లాడేది జగన్ గారితో సేమ్ బస్సులో ప్రయాణం చేసేది అదే ఫ్లైట్లో వెళ్ళేది అక్కడ పూజలు చేసేది సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారుతో ట్రావెల్ చేయడం ఆ పూజ చేయడము సీఎం అవ్వడము అది అయిపోయింది నాకున్న ఏంటంటే అమ్మ నేను జనరల్గా ఎవరిని సహాయం అడగ నా మెంటాలిటీ ఏంటంటే ఎప్పుడు మనం అప్పారాన్ని ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం నేను ఈ ఆస్ట్రాలజీకి వచ్చింది కూడా సింగిల్ పాయింట్ ఎజెండా మా నాన్న నా రోల్ మోడల్ మా నాన్న నడిచొస్తుంటే టెంపుల్ నుండి జనాలు అందరు సైడ్కి వెళ్ళేది ఇప్పటికి కూడా తెలంగాణలో పెద్దపంతులు అంటే ఆ నేమ్ ఉంది సో మా నాన్న నాకు ఒక రోల్ మోడల్ నాకు ఒకటే ఒకటే ఒక కోరిక ఏంది అంటే ప్రపంచం నాకు ఏముండకపోయేది నాకు నా జీవితంలో రెండే రెండు లక్ష్యాలు ఒకటి నేను టైం ఇచ్చినప్పుడే జనాలు వచ్చి నన్ను కలవాలా ఎందుకంటే నీకు చెప్పిన నాకు పొద్దున తొమ్మిది వరకు మేలుకుంటూ పొద్దున్న నిద్ర లేవడం నాకు కష్టం అది ముందు నుంచి ఉంది అయితే ముందు నుండి ఉంది ఓకే నేను ఇప్పుడు ఈ మధ్య కాలం పొద్దున్న లేవాలంటే కష్టం నాకు నేను తొమ్మిది ఎందుకంటే నాదంతా నేను రాత్రి పక్షిని పడుకునే వాడికి ఒంటి గంట అవుతుంది లేవడం తొమ్మిది ఇంటికి లేస్తా సో అందుకని ఏంటి అంటే అది దాని వల్ల ఎవ్వరికి టైం నేను ఇస్తేనే రావాలి రెండు రోజులు అందరితో నమస్తే పెట్టించుకోవాలి ఇదే నా కోరిక ఇక లైఫ్లో ఇంకేం లేదు ఇక ఇదే దీనికోసమే ఆస్ట్రాలజీ దీన్ని పట్టుకుంది ఏంటంటే ఎవరైనా సరే నాకు నమస్కారం పెట్టాలి పొలిటీషన్ అయినా సరే సినిమా అయినా సరే అదొక పిచ్చి దానివల్ల ఈ సక్సెస్కి కారణం అదే ఇవాళ ఆ కసితో నేను ఈ సక్సెస్లో ఉన్నా ఓకే సో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీరు నువ్వు అడిగినట్టు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుండి నాకు ఫోన్ రాలే ఇప్పుడు తర్వాత కలిసినప్పుడు కూడా ఆయన ఎక్కడైనా గలవలేదు ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన మినిస్టర్లు చాలామంది కలిసినా కానీ కాకపోతే డిస్కషన్ అనేది మాత్రం నా గురించి నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒక మంత్లో ఒక టూ టైమ్స్ అన్న జరుగుతుంది ఉదాహరణ కొడాల నాని గారు లేకపోతే బిఎం మసూన్ రెడ్డి కానీ కాళస్య ఎమ్మెల్యే గారు కానీ కాళస్య ఎమ్మెల్యే అయితే డైరెక్ట్గా నా గురించి అసెంబ్లీలోనే చెప్పినాడు ఏమని అయ్యా మీరు పదిహేడు నేను కూడా జ్యోతిష్యని మాట్లాడినా పదిహేడు సంవత్సరాలు మీరు సీఎంగా ఉంటారంట అని చెప్పి చెప్పింది నా గురించే బిఎం మసూదన్ రెడ్డి గారు సో ఇట్లా చాలామంది జగన్ గారి దగ్గర మాట్లాడతారు బట్ నేనేం ఎక్స్పెక్ట్ చేసి నాకు ఇది కావాలా అది కావాలా నేను ఇంతవరకు జగన్ గారిని కలవనే లేదు నేను అనేది అదే చెప్తున్నా నేను అనేది ఏంటంటే నేను ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన సో బ్రాహ్మణుడికి డాక్టర్కు చాకలివాడికి కులాలతో సంబంధం లేదు పార్టీలతో సంబంధం లేదు ఎవ్వరు వచ్చినా బట్టలు బిండాల్సిందే సాకలుడు అట్లనే ఎవ్వరు వచ్చినా జ్యోతిష్యం చెప్పాల్సిందే బాపనుడు సో నేను హండ్రెడ్ పర్సెంట్ అదే నమ్ముతున్నా నేను పార్టీలకు అతీతంగా బ్రతకాలనే కోరుకుంటున్నా తప్ప నా మీద ఒక పార్టీ ముద్రపడాలి అని నేను కోరుకోవడం లేదు కానీ కొంతమంది జనాలు కొంతమంది జనాలు ఏమంటారంటే నేను చెప్పేది నేను జ్యోతిషపరంగానే చెప్తా తప్ప నాకు ఏ పార్టీ మీద కన్సర్న్ లేదు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అంటే జగన్మోహన్ రెడ్డి రేవంత్ రెడ్డి గెలిచాడు అంటే రేవంత్రెడ్డి రేపు పొద్దు నేను కేసీఆర్ వస్తాడు అంటే మళ్ళీ టీఆర్స్ వస్తాడని చెప్పాను నాకు ఏం అభ్యంతరం లేదు నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవట్లేదు ఎవరికి ఆలోచించట్లేదు నేను ఎవరిని కేర్ చేయను నీకు తెలుసు డబ్బుకు మై లీస్ట్ ప్రయారిటీ మై లీస్ట్ ప్రయారిటీ ప్రపంచంలో చాలా గొప్పది డబ్బు బట్ డబ్బు వద్దని చెప్పేవాడు ఇంకా గొప్పవాడు సో ఆ డబ్బు వద్దని చెప్పేవాళ్ళలో నేనొక్కండి అంటే భగవంతుడు నాకు ఇచ్చింది చాలు డబ్బు కోసం కక్కుత్తి పడి లంగ లంగమాటలు మాట్లాడి అబద్ధాలు చెప్పాల్సినటువంటి అవసరం నాకు ఇయ్యలే భగవంతుడు దయ వల్ల సో ఎవ్వరూ నాకేం చేయలే ఎవ్వరూ నాకేం చేయలే ఇంతవరకు ఎవ్వరూ నాకేం చేయలే నేను కేసీఆర్ గారు మన ఉద్యమం చేసేటప్పుడు కూడా నేను రెండు సార్లు ఆయన ఎంపీగా పోటీ చేసినప్పుడు బీఫామ్ నేనే పూజ చేసి ఇచ్చినా ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్